గమనించండి, నేను అడిగిన డబ్బు నాకు అర్జెంటుగా కావాలి. నేను చెప్పిన చోటుకి తీసుకొస్తారా? ఈ పాప కోసమే డబ్బు అడిగాను. తన పేరు రేవతి. చక్కగా డ్రాయింగ్ వేయగలదు, బాగా తెలివైంది. కానీ ఇంకా ఎన్ని రోజులు ప్రాణాలతో ఉండగలదో నాకు తెలీదు. ఎందుకని పైసా పైసా లెక్క పెడుతూ కూడబెడుతున్నానని అడిగారు కదా, ఇక్కడున్న మా ఊరి వాళ్ల కోసమే. మాలతి అక్క, ఏమైంది? డాక్టర్ గారికి డబ్బులు ఇచ్చేసాను మావయ్య. రేవతికి ఈరోజు డయాలసిస్ చేస్తానని చెప్పారు. ఇది మా అక్క, ఈయన వాళ్ళ మామగారు. నమస్తే బాబు. ఒక ఊరంతా రోగులంటే ఎవరు కారణం? దేవుడో విధురాతో కాదు, మా ఊళ్ళో ఉన్న మెర్క్యూరీ ఫ్యాక్టరీయే ఈ దారుణానికి కారణం. ఆ ఫ్యాక్టరీని ఎప్పుడో మూశారు కదా? గేట్లు మాత్రమే మూశారు, లోపలున్న పాదరసం వ్యర్థాలని అక్కడే పూడ్చిపెట్టారు. చూడ్డానికి మిలమిల్లాడుతూ అందంగా ఉండే పాదరసం ప్రపంచంలోని అతి భయంకరమైన విషయాల్లో రెండోది బాబు. మట్టిలో కప్పెట్టిన కొద్ది రోజులకి మామూలు పాదరసం మీథేన్ పాదరసంగా మారి కాలకూట విషమవుతుంది. మట్టి, మట్టిలో పెరిగే కాయగూరలు, నీళ్లు, నీళ్లలో తిరిగే చేపలు, వీటన్నిటినీ తినే మనుషులతో సహా అందర్నీ కొంచెం కొంచెంగా బలి తీసుకుంటోంది బాబు. ఫ్యాక్టరీ చుట్టూ 25 కిలోమీటర్ల వరకు విషం వ్యాపించింది. ఇంత ప్రమాదకరమైన విషయాన్ని ఎందుకు ఇంకా గవర్నమెంట్ నాలెడ్జ్కి తీసుకెళ్లకుండా దాచిపెట్టారు? తీసుకెళ్లకుండా ఉంటామా బాబు? ప్రగతిశీల పార్టీ గవర్నమెంట్ అంటే ఒకటి, డబ్బున్న వాళ్ళ సమస్యలను వెంటనే పరిష్కరిస్తుంది. లేదా ఓటు హక్కు కలిగిన కులస్తులైతే అప్పుడు వెంటనే పరిష్కరిస్తుంది. మేము మైనారిటీ అన్న గుర్తింపు కూడా లేని కొండజాతి మనుషులం. సాయం చేయడానికి మాకెవరున్నారు? ఏంటండి అన్యాయంగా ఉంది, అపోజిషన్తో కలిసి పోరాడొచ్చుగా. మీరొకరు, ఈ సమస్య కారణమే ప్రతిపక్షం. వాళ్ళు రూలింగ్ లో ఉన్నప్పుడు అప్పటి మినిస్టర్ భానుమూర్తి 200 కోట్లు లంచంగా తీసుకుని మెర్క్యూరీ ఫ్యాక్టరీ వ్యర్థాలని పూర్తిగా తొలగించామని సంతకం పెట్టి ఫైల్ని క్లోజ్ చేశారు. సమస్య ఇదేం తెలుసుకోవడానికి మాకు 5 ఏళ్లు పట్టింది బాబు. భూ పరిశోధన, జల పరిశోధన అని పలు ఆఫీసులు చుట్టూ తిరిగి వాళ్లు చెప్పే కుంటిసాకులు విని నేను సేకరించిన డాక్యుమెంట్స్, కొందరు మంచివాళ్ళిచ్చిన ఆధారాలు, ఇవన్నీ నా దగ్గర ఉన్నాయి. వీటిని నేను ఎవరికి తీసుకెళ్లివ్వను? కొన్ని సంవత్సరాలకు ముందు ఈ ఫ్యాక్టరీని మూసేయాలని చెప్పి ఒకరు నిప్పంటించుకుని చనిపోయారు. ఇప్పుడు మేమంతా నిప్పంటించుకుని చనిపోయినా ఈ సమస్యకు పరిష్కారం దక్కేలా లేదు బాబు. డాక్టర్, ఫ్యాక్టరీ మూతబడినా అందులో ఉన్న వ్యర్థాలు ఇంకా తొలగించబడలేదు. కానీ ఎక్స్ మినిస్టర్ భానుమూర్తి వ్యర్థాలని తొలగించామని ఆయన లెటరేట్ లో ఆయనే స్వయంగా రాసి సంతకం పెట్టారు. ఆ తర్వాత సమాచార హక్కు చట్టం ద్వారా అడిగితే ఫ్యాక్టరీ తరఫున ఇచ్చిన ఆధారాలను బట్టి వ్యర్థాలు ఇంకా తొలగించబడలేదని సమాధానం పంపారు. చూడండి బాబు, యోగి, నీ కోపం నాకు అర్థమైంది. కానీ వేదిక రాజకీయం వేరు, వెనక రాజకీయం వేరు. ఆ 200 కోట్లు ఇతను కేవలం తన పాకెట్లో వేసుకోలేదు, అది అర్థం చేసుకో. తప్పు కదయ్య గారు. చూడు యోగి, ఈ ఎలక్షన్లో మనమే గెలుస్తామని మీడియా చెప్తోంది. గెలిచిన వెంటనే ఆ వ్యర్థాలు తొలగిస్తాం, ప్రజల రోగాలన్నీ నయం చేస్తాం, ఆ మట్టిని శుభ్రం చేస్తాం, అది పార్టీ ఫండ్లోంచి ఖర్చు పెడతాం. ఓకేనా? అంతవరకు ఈ విషయం బయటికి పోకూడదు. ఆ పేపర్లను ఇచ్చేళ్ళమనండి. యోగి, ఆ ఫైల్ ఇచ్చేళ్ళు, నా మీద నమ్మకం ఉందిగా. మీకు నా మీద నమ్మకం ఉంది గాయ గారు, ఇవి నా దగ్గరే ఉండనివ్వండి, భద్రంగా ఉంటాయి. అయ్యగారు, ఆడు మీతోనే ఇలా మాట్లాడుతున్నాడు, బయటికి లేదన్నా వాగితే. నేను పేరు పెట్టిన పిల్లాడు, నా పేరు చెడగొట్ట.